మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, నాయకులు పార్టీలు పక్కన పెట్టి గ్రామాల్లోని ప్రజల సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వేమిరెడ్డికి మండల నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచుల వద్ద అర్జీలు స్వీకరించి గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం ఏ పార్టీ వారైనా ప్రజల కోసం పనిచేసి గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, జెడ్పీటీసీ సభ్యులు తుమ్మల లక్ష్మయ్య, ఎంపీపీ కాయల సౌందర్య, అన్ని పంచాయతీల సర్పంచ్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. అదే విధంగా అధికారులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మీరందరూ ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ సర్పంచ్ గానీ మండల్ లీడర్స్ గానీ అయి ఉండొచ్చు. అయినా నేనేం చెప్తున్నానంటే, నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక కాన్స్టిట్యూన్సీని మాత్రమే చూస్తున్నాను. నేను కోవూరు నియోజకవర్గంలో పంచాయతీలతో రివ్యూ మీటింగ్ లాగా నేను చెప్పుకుంటున్నాను. ఆ రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ పంచాయతీల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను అక్కడికక్కడే మీ పంచాయతీ సర్పంచులు నాకు పరిచయం లేదు కాబట్టి మీ పంచాయతీ సెక్రటరీతో అయితే నేను చాలా మందితో మాట్లాడున్నాను. అది ఆ పనులు ఏదైతే మౌలిక సదుపాయాలు మనకి ఊర్లలో, నాకు తెలుసు గత ప్రభుత్వంలో మీరేమి చేయలేకపోయారు, అభివృద్ధి లేదు, మీరేది ఒక్క తట్టమాటి కూడా అక్కడ వేయలేకపోయారు. వేసినా పార్టీలకు అతీతంగా మీరు చేయలేకపోయి ఉండొచ్చు, అవన్నీ నేను ఇప్పుడు ప్రశ్నించలేదు. బట్ ఇప్పుడు మీరనుకుంటున్నాను, మీరందరూ కూడా ఒక ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే గారు దగ్గర మీరు ఏం పనులు కావాలో, ఒక ఎమ్మెల్యేకి ఏమి వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చో పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వచ్చు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా మీరు కూడా మీ గ్రామాలలో పనిచేయండి. మీరున్నది పార్టీల కోసం కాదు, మీరున్నది ప్రజల కోసం. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు, లీడర్స్ మీరందరూ. కాబట్టి పార్టీ ఉన్నా లేకపోయినా ప్రజలైతే ఉన్నారు గ్రామాల్లో. సో వాళ్ళకి మౌలిక సదుపాయం, నేను ఎన్నో గ్రామాలు చూశాను. నా లైఫ్ లో మొట్టమొదటిసారి ఇన్ని పంచాయతీలు తిరగడం, ఇన్ని హామ్లెట్స్ తిరగడం. ప్రతి హామ్లెట్ లో మంచినీళ్ళు, కనీస వసతులు, అవన్నీ మామూలు నీళ్లు లేకుండా ఎవరుంటారు? నీళ్లు కూడా లేవు ఎన్నో ఊళ్ళలో. ఎన్నో ఊళ్ళలో చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు. సో ఇలాంటి అన్ని చవితి కాలువలు అవి సిల్ట్ తీకపోతే వాళ్ళు రేపు వర్షాలు వచ్చినప్పుడు అవన్నీ నీళ్లు పొంగిపోయి వాళ్ళు మోక లోతు నీళ్ళల్లో వాళ్ళు తిరగాల్సి వస్తుంది. సో ఇలాంటి అన్ని ఈ రోజు నుంచి ఈ విడవలూరు మండలంలో ఉన్న సర్పంచులు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలకు ఏం కావాలో, ఏం అవసరమో అది తీర్చమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. దానికి నేను మీకు చేయాల్సిన సాయం ఏదున్నా సరే, మీరు వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశమా అనేది నేను చూడను. ఒక నాయకుడిగా మీరు నా దగ్గర రావచ్చు, నా దగ్గర మీకు ఏం కావాలో ఆ హెల్ప్, ఆ గ్రామ అభివృద్ధికి ఏమైతే కావాలో అది నా దగ్గర నుంచి మీరు చేయించుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి తెలుసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమము, అదేవిధంగా ఇంకో పక్క అభివృద్ధి, రెండు ప్రగతి పదములను తీసుకోబోయగలిగిన సమర్థవంతమైన నాయకులు. త్వరలోనే మేము ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పిన పెన్షన్లు అయితేనేమి మిగతా ఒకటొకటి రెండు రెండు చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము ఆల్రెడీ వెళ్ళి మన కోవూరు నియోజకవర్గం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇల్లు అయితేనేమి, డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, అదేవిధంగా పంచాయతీలో రోడ్లు అయితేనేమి, ఇవన్నీ నేను మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళి పంచాయతీరాజ్ మినిస్టర్ని కలవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. త్వరలో మన గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటున్నాము. అది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తిరిగి మన గ్రామాలన్నీ చైతన్యవంతం అవుతాయని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి మనవి చేసుకుంటాను. అందుకు సపోర్ట్గా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి
నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పే ఉద్దేశం నాది. మీకు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని నేనేమి ఇది చేయలేదు, బట్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా అలాగే మీ ఊర్లు అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయూఏ రిజల్ట్స్ 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.